ప్రతి చేనుకు కూడా నీరందిస్తా, ప్రతి చెయ్యికి పని కల్పిస్తానని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోను నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతాన్ని పలికారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఖచ్చితంగా 2.5 సంవత్సరంలో మీ గ్రామాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంకి 114 చెరువులు నీళ్లు తీసుకొచ్చి మీ మనసులు గెలుచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరమో ఏది ముందు ఉన్న ఎంగటంపల్లి గ్రామంకి వెళ్ళాం. ఆ గ్రామంలో చాలా మంది మహిళలు వచ్చి, నాయన మేమంతా తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం కలిస్తాం, మాకు నీళ్లు కావాలా, ఇంకేం అవసరం లేదన్నారు. నీళ్లు కావాలంటే ఏం ప్రస్తుతానికి ఏమిటో ఏమీ లేవు నాయన, మాకు ఒక చుక్క నీళ్ళు కూడా లేవన్నారు. సరే, అందులో భాగంగా కూడా మనం కూడా చెప్పాం, ఈ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు నీళ్లు తెచ్చుకొచ్చి ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అభివృద్ధికి, అభివృద్ధి కాని ప్రభుత్వానికి పోటీ అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలారా, ఒకటే మాత్రం గమనించండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు, ఖచ్చితంగా అవతీర్తారు. మీరందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన మన ప్రాంతానికి కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఈ మన కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది.